అంటే సుందరానికి క్లీన్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్. విడుదల తేదీ జూన్ 10, 2022. నటీనటులు నాని, నజ్రియా ఫహాద్, నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాం తదితరులు. దర్శకత్వం వివేక్ ఆత్రేయ. నిర్మాతలు నవీన్ ఎన్నేని, రవిశంకర్ వై. సంగీత దర్శకుడు వివేక్ సాగర్. సినిమాటోగ్రఫీ నికేల్ భూమి. ఎడిటర్ రవితేజ గిరిజాల. న్యాచురల్ స్టార్ నాని, మలయాళ బ్యూటీ నజ్రియా ఫహద్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే సుందరానికి మంచి అంచనాలతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందామా. మరి కథ. సుందర్ ప్రసాద్ అంటే నాని సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు మరియు అతను కుటుంబానికి ఏకైక వారసుడు. సుందర్ కుటుంబం, వారి గుడ్డి నమ్మకాలు మరియు సంప్రదాయాలు అతన్ని చిత్రహింసకు గురి చేస్తుంటాయి. ఒకరోజు సుందర్ అమెరికా వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. కానీ అతని జాతకరీత్యా అడ్డంకులు ఉన్నాయని సుందర్ కుటుంబం దాన్ని తిరస్కరిస్తుంది. ఇంతలో అతను ఫోటోగ్రాఫర్ అయిన లీలా థామస్ అంటే నజ్రియాని చూసి ప్రేమలో పడతాడు. అయితే సుందర్ హిందూ కుటుంబానికి మరియు లీలా కృష్ణ కుటుంబానికి చెందడం వల్ల సమస్యలు మొదలవుతాయి. అయితే ఇటు సుందర్ కుటుంబం లీలాని కోడలుగా ఒప్పుకోరు, అదేవిధంగా లీలా కుటుంబం కూడా సుందర్ను అల్లుడుగా అంగీకరించదు. ఇక వేరే దారి లేక సుందర్ మరియు లీలా థామస్ ఒక ప్లాన్ వేస్తారు. అయితే ఆ ప్లాన్ ఏంటి, తన ప్రేమను ఒప్పించుకోవడం కోసం సుందర్ ఏం చేశాడు అనేవి తెలియాలంటే మీరు స్క్రీన్ పే సినిమా చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్ ఏంటంటే, కామెడీ యాక్షన్ ఏదైనా కూడా నాని తనదైన నటనతో మెప్పిస్తాడు. ఇక డైలాగ్ డెలివరీ, కామిక్ టైమింగ్కి నాని పెట్టింది పేరు. ఈ సినిమాలో కూడా సుందర్ ప్రసాద్గా నాని చక్కగా నటించారు. సంప్రదాయ బ్రాహ్మణ కుర్రాడిగా నటించి ఆ పాత్రకి న్యాయం చేశారు. ఇక లీలా థామస్గా నటించిన నజ్రియాకి ఇది తెలుగులో తొలి చిత్రం అయినప్పటికీ చాలా అద్భుతంగా నటించింది. ఆమె తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ మరియు లీలా క్యారెక్టర్కి వాయిస్ కూడా ఇవ్వడం హైలైట్ అని చెప్పాలి. నాని తండ్రిగా నరేష్ చాలా బాగా చేశారు మరియు శ్రీకాంత్ అయ్యంగర్, రోహిణి మరియు ఇతరులు తమ వంతు పాత్రను పోషించారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ సెన్సిటివ్ టాపిక్ని హట్ చేయకుండా చాలా అద్భుతంగా డీల్ చేశాడు. కులాంతర వివాహాల నేపథ్యంలో మనం చాలా సినిమాలే చూసాం. ఆ సినిమాలన్నీ సీరియస్గా డీల్ చేయబడ్డాయి, కానీ అంటే సుందరానికి కామిక్గా డీల్ చేయబడింది. ఈ చిత్రంలో మైనస్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ కామెడీ ఉన్నా కూడా అక్కడక్కడ కొన్ని సన్నివేశాలను సాగదీయడంతో ప్రేక్షకుడిని ఒకంత బోరింగ్కే గురి చేశాయి. ఇక ఇంటర్వెల్ సమయానికి కాస్త ఓకే అనిపించినా ఇంకా కథ పూర్తిగా ప్రేక్షకుడికి అర్థం కాదు. ఇక సెకండ్ హాఫ్ మాత్రం ఎమోషన్స్తో ఓకే అనిపించినా క్లైమాక్స్ ఇంకా బాగా ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేది. అంతేకాకుండా ముఖ్యంగా సినిమా నిడివిపై ఒకంత దృష్టి పెట్టి అనవసరమైన దగ్గర కొన్ని సన్నివేశాలను సాగదీయకుండా కట్ చేసి ఉండాల్సింది. ఇక కామెడీ మెసేజ్కి తగ్గట్టుగా హీరో హీరోయిన్ల మధ్య కాస్తంత రొమాంటిక్ సన్నివేశాలు చూపించుంటే ఇంకా ప్లస్ అయ్యేది. ఇక సాంకేతిక విభాగం. ఇక సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే, దర్శకుడు వివేక్ ఆత్రేయ రచనలలో ఎల్లప్పుడూ తెలుగుదనం ప్రతిబింబిస్తుంది. అన్ని పాత్రలకి కూడా ప్రాముఖ్యత ఇస్తూ రాయడం అంత సులువేమీ కాదు. కానీ ఈ విషయంలో వివేక్ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి. అందరూ చెప్పినట్టే రొటీన్గా కాకుండా కాస్త కామెడీ మరియు క్యూరియాసిటీని కథకు జోడించి మెసేజ్ ఇవ్వడం చాలా బాగుంది. నికేత్ భూమి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. రెండు విభిన్నమైన విజువల్స్ మనం ఇందులో చూడవచ్చు. సుందర్ ప్రపంచం ఒకలా ఉంటుంది మరియు లీలా ప్రపంచం ఇంకోలా అనిపిస్తుంది. మరియు వివేక్ సాగర్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. మొత్తం మీద ఈ చిత్రం గురించి చెప్పాలంటే, ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే అంటే సుందరానికి మూవీలో సంప్రదాయాలు కట్టుబాట్లు మనుషులకే కానీ మనసులకు కాదని, అలాగే కులాంతర వివాహాలు తప్పు కాదనే మెసేజ్కి కాస్త కామెడీని జోడించడం సరికొత్తగా అనిపించింది. కాస్త నిడివి ఎక్కువగా ఉండడం, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ వంటి వాటిని పక్కన పెడితే మాస్ ఆడియన్స్ కాకుండా మిగతా వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇవ్వండి అంటే సుందరానికి చిత్ర విశేషాలు.
ఈ చిత్రాన్ని చూసి వినోదించండి. ఇప్పటివరకు మా ఈ వీడియో చూసి ఆనందించండి. థ్యాంక్ యూ, లవ్ యు ఆల్. ఇట్లు మీ శారద శ్రీనివాస్.